అండ్ డెట్ మొత్తం రికవర్ అయిపోతుంది. సో జీరో డెట్లో సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. ఇప్పుడు రాజధానులు కడతానంటారు, అసలు ఏమి కట్టలేదు, అది వేరే విషయం. కట్టేసిన స్టీల్ ప్లాంట్ని కూడా రన్ చేయలేరా? దానికి ఎప్పుడో సేకరించిన భూమి, ఆ భూమిలో ఒక 5% వేకెంట్ ల్యాండ్ అమ్మినా కూడా ఆ కంపెనీకి ఉన్న డెట్ అంతా తీరిపోతుంది. మరి ఇటువంటి సరైన ఆలోచనలు ఎందుకు చేయట్లేదు? కారణం పరమాత్ముడి కెరుక. మరి దాన్ని చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి, అయ్యో ఇంత వాల్యూ ఉంది ఇక్కడ, ఈ స్టీల్ ప్లాంట్ ఈ స్థలంలో 1,000 ఎకరాలు అమ్మితేనే మొత్తం డెట్ రీపే అవుతుంది, అంతా మేము రీపే చేసి మాకు మైన్ ఉండే మేము నడుపుకుంటాం అని చెప్పాలి. మీకు వచ్చిన మైన్స్ని ఎవరెవరికో ఇచ్చి కమిషన్లు కొట్టేయడానికి తప్ప, శాండ్ బీచ్ శాండ్ మైనింగ్ కోసం తలకిద్దులుగా తపస్సు చేస్తారు, ఆ స్టీల్ ప్లాంట్ కోసం ఒక కోల్ మైన్ తెచ్చుకోలేరా, ఒక ఐరన్ ఓర్ మైన్ తెచ్చుకోలేరా? సో సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతుంది కదా. ఎవడో తవ్వుకుని ఎవడో బిలియన్లు సంపాదించుకునే బదులు స్టీల్ ప్లాంటే స్వశక్తితో పైకి రాగలదు. అసలు ఆలోచన చేయరు కదా మీరు, చిత్తశుద్ధి లేని శివ పూజల్లాగా ఉంది. ఆలోచన చేస్తే దేర్ ఇస్ నో సొల్యూషన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, మీరు ఆలోచించరు ఎంతసేపు? అవతలోడికి ఏం చేయాలని తప్ప నా ప్రజలకు ఏం చేయాలి అన్న ఆలోచన మీకు లేదు, రాదు. దురదృష్టం, మీలాంటి వాళ్ళు ఎన్నుకుంటాం, ప్రజల దురదృష్టం. మరి ఆ స్టీల్ ప్లాంట్ని అలాగే ఒక నేషనల్ పాలసీ ప్రకారం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే కనీసం చెప్పి వివరణ చెప్పే ఆసక్తి కూడా చూపకుండా తందాన అన్నారు ఫర్ వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఎన్ని డాక్టర్ సుధాకర్ గారిని ఆ విశాఖపట్నంలో అక్కడే మరి చనిపోయేలాగా చేయటం జరిగింది. విశాఖపట్నం ప్రాంతానికి ఎంతో అన్యాయం చేశారు. కేవలం ఆ ఋషికొండ బదులు కొట్టి మొత్తం గుండు చేసి మీ నివాసానికి టూరిజం కార్పొరేషన్ పేరుతో ఒక కొంప కట్టుకున్నారు. ఎన్నో ఆక్యుపై చేశారు, బేపార్క్ ఆక్యుపై చేశారు, ఏదో రూట్లో తీసుకున్నారు సొంతం కోసం. అదేదో ఎవడో పాప రాజుగారు చిన్న ప్యాలెస్ ప్యాలెస్ షేప్లో కళ్యాణ మండపం కట్టుకుంటే మరి దాని మీద కన్నేశారా? సరే రాజుగారితో చెప్పించారనుకోండి, అబ్బాయి ఎవడ కన్ను వేయలేదని చెప్పి బాధపడుతూ చెప్పాడు ఆయన, భయపడుతూ. సో ఇలాగా ఎన్నో అక్రమాలు. 22A పెడతాం, మీ వాళ్ళు కొనేసుకున్న తర్వాత 22A నుంచి తీసేటం. అలాగే ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి అది ఇచ్చేస్తానని చెప్పి చెప్పి ఆ పట్టాలు ఉన్న వాళ్ళు అందరితోటి ముందే రాయం చేసుకుని, మీ అనుచరులు 1,000 ఎకరాలు ముందే రాయించుకుని వాళ్ళందరికీ లబ్ధి కలిగేలా రాజధాని పేరుతో మభ్యపెట్టి ఇదిగో వెళ్తున్నాను అదిగో వెళ్తున్నానని. సరే కోర్టు ప్రతిబద్ధకాలు ఉన్నాయి, వెళ్ళారని మీకు తెలుసు, అయినా వచ్చేస్తున్నానని చెప్పి ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి ఆ విశాఖపట్నంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే విశాఖపట్నంలో మీరు సృష్టించిన అలజడి, ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ, మేము అందరం అక్కడే చదువుకున్నాం, దాన్ని భ్రష్టు పట్టించారు పనికిమాలిన వాళ్ళని ఉప కులపతులుగా నియమించి మీ కులానికి సంబంధించిన వాడిని అక్కడ కులపతిగా ఉప కులపతిగా నియమించి ఆ యూనివర్సిటీ ఆ క్యాంపస్ అట్మాస్ఫియర్ని సర్వనాశనం చేశారు. చెయ్యని దరిద్రం లేదు, చేయని అరాచకం లేదు ఆ ఉత్తరాంధ్రలో. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? అలాగే పాపం అక్కడ అమర్నాథ్, మరి ఇప్పుడు అతను ఏదో 13 లక్షల రూపాయలు పెట్టుబడులు నేను తెచ్చానన్నాడు. మరి అక్కడికి వెళ్ళి దావోస్ వెళ్తే మళ్ళీ చలి ఉంటుందని తెలిసినప్పటికీ కూడా మరి ఆ చలిని తట్టుకుని మరి అక్కడ కూడా ఏదో చేశాడని చెప్తున్నాడు ఆయన. 13 లక్షల కోట్లకి మరి ఆయన సంతకాలు పెడితే మరి ఆయనకి ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వట్లేదు, ఆయన పెర్ఫార్మెన్స్ బాగోలేదంటున్నారు. అంటే నిజంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాక బోగసా? అది నిజమైతే మరి ఆయన ఎమ్మెల్యే సీటు ఆయనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఓడిపోయి ఎంపీ సీటు ఏదో ఇస్తే ఇవ్వచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకు వద్దు మొర్రు అంటున్నాడంట ఆయన.
మరి ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చాడని చెప్పుకుంటున్నా, అతనికి కూడా సర్వే రాదు. మరి మీకు ఏం అభివృద్ధి చేశారని సర్వే వస్తుంది? సంతకాలు ఎట్టించిన వాడికి సర్వే లేదా? మరి మీకు సర్వే ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది ఆలోచించుకోండి. సో ఇవాళ విశాఖపట్నంలో ఎంతమందిని మీరు తోలుకొచ్చినా విశాఖపట్నానికి మీరు చేసిన ఘోరమైన అన్యాయం ఆ ప్రాంతవాసుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. ఒక్క ఎంపీ సీట్ రాదు అక్కడ. ఏది ఇది విజయనగరంలో బొత్స సత్యబాబు గారు ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఆయన సీటుతో పాటు ఏదో 1-6 సీట్ రావచ్చు. అలాగే ఆ ప్రాంతానికి ఆ మానస ట్రస్ట్ కేవలం అశోక్ గజపతిరాజు గారి మీద వ్యక్తిగత ద్వేషంతో ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆ ట్రస్ట్ని మరి ఎలా భ్రష్టు పట్టించాలని కూడా మీరు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. కొంతవరకు భ్రష్టు పట్టించగలిగారు. అలాగే సింహాచలం దేవస్థానంలో కూడా మరి వారి కుటుంబంలోంచి మరి ఎవరో ఒక స్త్రీని తీసుకొచ్చి, ఈ మధ్యన ఆ పేరు మర్చిపోయారు జనం, ఎవరినో తీసుకొచ్చారు ఏదో సమ్ గజపతిరాజు అని చెప్పి తీసుకొచ్చారు. అమ్మాయి పేరేంటమ్మా? ఇదివరకు ఒకరిని మానసాస్ చైర్మన్ కింద ఇందులో పెడితే పీకేశారు సింహాచలం ట్రస్టీగా. సంచయిత గజపతిరాజుని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా ఆ కుటుంబంలో స్విచ్చు పెడుతున్నారు. నా కుటుంబంలో అక్క అన్న చెల్లెల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. మరి అక్కడ అన్నదమ్ముల మధ్యన అశోక్ అండ్ ఆనంద్ ఫ్యామిలీ మధ్యన చిచ్చు పెట్టింది మరి మీరు కాదా? కేవలం మీ వ్యక్తిగత కక్షతో ఆ సింహాచలంలో కూడా మరి ఏదో స్థల దోపిడీ చాలా జరిగిందని అంటున్నారు. మరి విశాఖపట్నానికి ఇన్ని అన్యాయాలు చేసిన మీరు కేవలం ర్యాంప్ వాక్ చేసినంత మాత్రాన ఇవాళ ప్రజలన్నీ మర్చిపోయా, బా ఏం నడిచాడ్రా బాబు, సూపర్ రా బాబు, ఏదో నిన్ను మనుషుల సినిమాలు ఎన్టీ రామారావుది ఓ ర్యాంప్ వాక్ ఉంటుంది ఆ స్టైల్లో నడుస్తారా? ఎవరు ఇమిటేట్ చేయలేరు రామారావుని. రామారావు స్టైల్ ఇస్ ఇనిమిటబుల్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. సో మీరు ర్యాంప్ వాక్ చేసి ఇంత విధ్వంసం చేశాక ర్యాంప్ వాక్ చేసినంత మాత్రాన విశాఖ వాసులు విశాఖకు మీరు చేసిన ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని ఘోరమైన అన్యాయాల్ని మర్చిపోతారు అనుకుంటే అది మీ దురదృష్టం. అలా అనుకుంటే అలా భావిస్తే చాలా అప్రమత్తతగా ఉన్నారు. అసలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు మీరు ఏదో తింగరోలు అనుకుంటున్నారు. అలా విధ్వంసులు